మిత్రులకు స్వాగతం టీచర్ వర్క్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ అనేది మనందరి కోసం క్రియేట్ చేయడం జరిగింది టీచర్ వర్క్స్ అలాగే స్కూల్కి సంబంధించిన ఆన్లైన్ వర్క్స్ ఎలా చేయాలి అనేది మీకు వివరంగా చెప్పడానికి వీడియోల రూపంలో అందిస్తాం నా వీడియో అందగానే దాని కింద టీచర్ వర్క్ ఆన్లైన్ అని ఉంటుంది దాని పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే పైన ఆల్ అని ఉంటుంది ఆల్ మీద ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది మా టీచర్ వర్క్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జగనన్న విద్యా కానుకలో మదర్ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ చేయడం జరిగింది కాబట్టి దీంట్లో మదర్ ఆధార్ అప్డేషన్ అనేది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టంలో చేసుకోవాల్సి ఉంటుంది ఇది అమ్మఒడి అంటే లాస్ట్ ఇయర్ అమ్మఒడికి సంబంధించి అందరి ఆధార్ నెంబర్లు అప్డేట్ చేసాం ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయిన పిల్లల యొక్క మదర్ ఆధార్ నెంబర్లు కూడా అప్డేషన్ చేసుకోవాలి ఇన్ కేస్ అలాంటి పిల్లల యొక్క మదర్స్ ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే ఇంటూ మార్క్ చూపెడుతుంది జేవీకే యాప్లో ఆ ఇంటూ మార్క్ ఉన్న వాళ్ళ పిల్లల పేర్లు సెలెక్ట్ చేసుకుని ఇందులో మీరు చైల్డ్ ఇన్ఫోలో మదర్ ఆధార్ నెంబర్ అనేది అప్డేట్ చేయవలసి ఉంటుంది ముందుగా ఇందులో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ అనే దాని మీద క్లిక్ చేస్తే థర్డ్ ప థర్డ్ రోలో మదర్ గార్డియన్ ఆధార్ అప్డేషన్ అని ఉంది ఇలా ఓకే చేయగానే మదర్ ఆధార్ అప్డేషన్కి సంబంధించి ట్యాబ్ ఓపెన్ అవుతుంది మదర్ గార్డియన్ ఆధార్ డీటెయిల్స్ అప్డేషన్ అని ఉంది ఇందులో క్లాస్ సెలెక్ట్ చేసుకోండి క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ ఫస్ట్ క్లాస్ ఈ సంవత్సరం అందరూ కొత్తగా జాయిన్ అయ్యారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడండి మా స్కూల్కి సంబంధించి మీకు ఎగ్జాంపుల్గా చెప్పిపెడుతున్నాను మా స్కూల్లో ఫస్ట్ క్లాస్ సంబంధించి పేర్లు పదమూడు పేర్లు ఉన్నాయి ఈ పదమూడు పేర్లకి చివర ఎడిట్ అనే ఆప్షన్ ఇచ్చారు నేను మ్యాక్సిమం అందరి ఆధార్ అనేది అప్డేట్ చేసాం మీరు ఇన్ కేస్ ఇందులో మదర్ ఆధార్ నెంబర్ ఉంది చూడండి ఇక్కడ మదర్ గార్డియన్ ఆధార్ నెంబర్ అని ఉంది ఇది ఇది తప్పుగా ఉంటే అవన్నీ చెక్ చేసుకుని ఇక్కడ అప్డేషన్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ అని కొట్టండి సబ్మిట్ డీటెయిల్స్ కొట్టగానే ఇది ఒక్కసారి మాత్రమే తీసుకుంటుంది ఇలా సబ్మిట్ అని కొట్టగానే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఫామ్ ఈజ్ ఓన్లీ వన్ టైమ్ అప్డేషన్ ప్లీజ్ చెక్ యువర్ డీటెయిల్స్ రెండు మూడు సార్లు చెక్ చేసుకుని తర్వాత అప్డేషన్ చేయండి ఇది ఒకసారి మాత్రమే అప్డేషన్ అవుతుంది రెండోసారి అవదు కాబట్టి జాగ్రత్తగా వెరిఫై చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది మదర్ యొక్క ఆధార్ అప్డేషన్ ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ